హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. తన జీవితకాలంలో నీళ్లు త్రాగని జంతువు ఏది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం చూడండి. భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి నీరు ఎంతో ఆవశ్యకం. కానీ తన జీవితకాలంలో నీరు త్రాగని జంతువు ఒకటి ఉంది, అదేంటో తెలుసా? అది యునైటెడ్ స్టేట్స్లో సౌత్ వెస్టర్న్ డిజర్ట్స్లో ఉన్న టైనీ కంగారూ ర్యాట్. కేవలం నెలకి ఒక్కసారి మాత్రమే లేదా సంవత్సరానికి ఒకసారి మాత్రమే నీళ్లు త్రాగే జంతువులు ఉన్నాయి. అంటే అవి ఎడారి జంతువులు. కానీ తను పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు నీళ్లు త్రాగని జంతువులు ఏమంటే ఈ కంగారూ ర్యాట్స్ మాత్రమే. ఎడారి జీవుల్లో ఒకనొక ముఖ్యమైన జంతువు కంగారూ ర్యాట్. ఇది తన ఒంటిలో ఉన్న నీటి కోసం ఇతర జంతువుల చేత కూడా చంపబడుతుంది. శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసం ఒక సెకండ్కి 6 మీటర్ల దూరం పరిగెత్తగలదు. తన పొడుగైన తోకను ఉపయోగించి ఎగురుతుంది. దీని యొక్క పొడవైన శక్తివంతమైన కాళ్ళు మరియు దృఢమైన తోక కంగారును పోలి ఉంటుంది, కనుక దీన్ని కంగారూ ర్యాట్ అని అంటారు. ఈ కంగారూ ర్యాట్స్ అనేవి 38 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. ఇందులోని 20 సెంటీమీటర్లు తోక భాగం మాత్రమే ఉంటుంది. ముందరి కాళ్ళు చాలా పొట్టిగా ఉంటాయి. ఇది పెద్ద తలను కలిగి ఉంటుంది, దీంతోపాటు పెద్ద కళ్ళు కూడా ఉంటాయి. అయితే మరి మన కంగారూ ర్యాట్ వాటర్ లేకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఎడారి మొక్కలు మరియు జంతువుల యొక్క శరీరం తక్కువ నీటితో బ్రతికే విధంగా డిజైన్ చేయబడుతుంది. కంగారూ ర్యాట్లో అయితే చాలా ఎఫిషియెంట్గా పనిచేసే కిడ్నీలు ఉంటాయి. ఎంత ఎఫిషియెంట్గా అంటే తను తీసుకునే ప్రతి ఆహారంలోనూ, అంటే మొక్కలు, వేర్లు, గింజలు, వాటన్నింటి నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకునే స్టోర్ చేసుకుంటాయి. అలా అబ్జార్బ్ చేసుకునే వాటర్ తన సర్వైవల్కు సరిపోతుంది. ఇది పొదల్లో కన్నాలు పెట్టి భూమి లోపల నివసిస్తుంది. సో ఫ్రెండ్స్, మనమే కాదు మనకి తెలిసిన ఇలాంటి కొత్త విషయాన్ని మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటాం కదా. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాదు, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని సరికొత్త విషయాల్ని తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో తెల్లుల్లిలో ఉండే మ్యాజికల్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం.